సీనియర్ రాజకీయవేత్త, దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు చేసిన విధానాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తుంది. ముఖ్యంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఒక నాయకుడిని ఏదో ద్రోహుల్ని అరెస్ట్ చేసిన విధంగా, తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేయడం అనేటువంటి విధానాన్ని, పైగా ప్రమాణం 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన్ని ఆ రకంగా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేటువంటి మాట ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కనబడతాం. అంత అవసరం ఉంది 3 గంటలకి అనేటువంటి మాట కూడా కనబడతాం. దాంతోపాటు మనం న్యాయపరమైనటువంటి అంశాలను తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అస్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ, షెల్ కంపెనీలు అని చెప్తున్నటువంటి ఆ కేసులో ఈయన ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో ఉటంకించబడ్డాయి. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈయన 37 ముద్దాయి అని చెప్పి, అంటే ఎఫ్ఐఆర్లో అదర్సన్ రాస్తుంటారు, ఆ అదర్స్లో వీళ్ళు చేర్చుండొచ్చేమో, కానీ ఆ చేర్చే ముందు ఏ 37గా పెట్టే ముందు కోర్టులో మెమో వేయాలి. ఆ మెమో ఏమైనా వేశారు మీరు? అదే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ తెలుగుదేశం పార్టీ యొక్క న్యాయ విభాగం కానీ అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు కోర్టులో మెమో వేస్తుంటే ఆ మెమో చూపించారు, ఏ 37 అనేటువంటి మెమో వేయకుండా ఎలా మీరు 37 అని నిర్ధారిస్తారనేటువంటి మాట అడిగారు. దానికి పోలీసుల దగ్గర సమాధానం ఉంది. అదే కాకుండా మనకున్న సాంప్రదాయం ఏంటంటే, సామాన్య వ్యక్తుల సంగతి పక్కన పెడితే సంఘంలో ఒక రకమైనటువంటి పదవులు చేసినటువంటి వారు ఒక స్థాయికి వెళ్ళిన నాయకుల విషయంలో ఎప్పుడైనా అరెస్ట్ చేయవలసి వస్తే దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూపించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది మన సమాజంలో. ఆ సాంప్రదాయం ప్రకారం ప్రైమర్ వేసి సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటుంటే వాటిని చూపించి ఇది మీ మీద ఉన్నటువంటి అభియోగం, అందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పేటువంటి విధానానికి పోలీసులు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకంత హడావుడిగా అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి కార్యక్రమం. దానికి ఇంకా పోలీసులు చెప్పినటువంటి హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే, మిమ్మల్ని 3 గంటలకు ఎందుకు మీరు వచ్చి అరెస్ట్ చేస్తారంటే, చాలా సందర్భాల్లో తెల్లవారితే కొంతమంది ముద్దాయిలు విదేశాలకు పారిపోయారంటే అనేటువంటి మాట చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాయకుడితోటి ఆ మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం పడుతాం. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల వారిని ఏదో రకంగా మట్టు పెట్టడమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ అధికార పార్టీ పనిచేస్తుంది అనేటువంటి మాట మనకి సుస్పష్టం అవుతానే ఉంది. ఒకటి కాదు రెండు కాదు సంఘటనలు, ఇదే విధానంలో ఎక్కడ ఏ ప్రతిపక్ష నాయకుడు సమావేశం పెట్టుకున్నప్పటికీ కూడా అది జరగనివ్వకుండా హౌస్ అరెస్టులు, సెక్షన్ 30 ఉందంటారు, లేదా 144 సెక్షన్ పెట్టే ఉంటారు, ఎక్కడా కూడా ఎవరిని కూడా మాట్లాడడానికి వీల్లేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉంటారు. మేము విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం పెట్టుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఇంచుమించుగా గృహ నిర్బంధంలా చేసి మా జనసేన పార్టీ నాయకుల మీద హత్యాయత్నం మోపి వారిని అరెస్ట్ చేసినటువంటి దుష్ట కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా కూడా దాన్ని ఏదో రకంగా అటకాయించడానికి చేసే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి యాత్ర విషయంలో, లోకేష్ గారు చేస్తున్నటువంటి యాత్ర విషయంలో ప్రతి సందర్భంలోనూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధించిన వ్యవహారాన్ని నడుపుతుంది. అన్నిటికంటే మించి ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కాలని, వాస్తవాలు ప్రజలకు తెలియకూడదని, వారు చేసే తప్పిదాలని కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నమే మనకి ఈ అధికార పార్టీ యొక్క విధానంగా కనపడతా ఉంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. దాంతోపాటు తండ్రిని చూడడానికి వెళ్తారంటే లోకేష్ గారి ఇక్కడి నుంచి పొగరాల నుంచి కథల మేము వచ్చేటువంటి పరిస్థితి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసుల విషయంలో చట్టం తలపరితం చేసుకోమనండి, ఎవరు కాదనరు, నిజంగా అందులో ఏమన్నా లోపాలు ఉంటే దాని ప్రకారం చేస్తారు. షెల్ కంపెనీలు అనేటువంటివి, లేకపోతే సూట్ కేసు కంపెనీ అనేటువంటి విధానాన్ని ఈ రాష్ట్రానికి దేశానికి చూపించిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
సూట్ కేస్ కంపెనీల ద్వారా డబ్బులు మార్పిడి చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు షెల్ కంపెనీల గురించి మాట్లాడారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెప్తా ఉంది, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విషయంలో సిమెంట్ కంపెనీ వాళ్ళతో ఉన్నటువంటి ఒప్పందం విషయంలో కానీ ఇతరత్ర కానీ మీరు విచారణ చేయండి. వీళ్ళు 2021లోనే ఈ పార్టీ అధికారం 2019లో వచ్చింది, 2021లోనే 3 సంవత్సరాల క్రితమే దీని మీద ఏదో రకంగా ఎప్పుడొకప్పుడు ఉపయోగించుకుందాం అనేటువంటి మాటతోటి ఈ విచారణకి సిఈడిని వాళ్ళు ఫుర్మాయించుకునేటువంటి మనం చూస్తాం. ఏదైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని పబ్లిక్ మీటింగ్ చేస్తుండగా ఒక ప్రాంతంలో ఉండగా ఏ రకమైనటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపించకుండా ఏ రకంగా ఆయన్ని ముద్దాయిగా చూపిస్తున్నారనేటువంటి దానికి న్యాయపరమైనటువంటి ప్రాతిపదిక లేకుండా అర్ధరాత్రి సమయంలో 3 గంటలకు వెళ్ళి ఒక వయసు పెరిగినటువంటి ఒక నాయకుడిని ఆ రకంగా అరెస్ట్ చేయకునేది తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించాలి. ఇవాళ తీసుకెళ్లారు, విజయవాడకి తీసుకెళ్లారు అక్కడి నుంచి. ఏదైనప్పటికీ కూడా దీన్ని ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా ఖండించాలనేటువంటి మాటని జనసేన పార్టీ గట్టిగా నమ్ముతుంది. దీని మీద ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక వేదిక మీద అందరం కలిసి పోరాడాలి.